ఇవాళ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మొదటి రోజు. ఇవాళ ఉదయం అర్బనైజేషన్, ఇట్స్ ఫ్యూచర్ అండ్ ఛాలెంజెస్ దీని మీద ఒక ముఖ్యమైనటువంటి సదస్సుతోటి ప్రారంభమైంది. ఇందులో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కీలక ఉపన్యాసం చేశారు. అర్బన్ డెవలప్మెంట్లో ఆయనకున్నటువంటి అనుభవం, సైబరాబాద్ని ఎట్లా అభివృద్ధి చేశారు, ఇవాళ ఒక కొత్త రాజధాని, ప్రజా రాజధాని అమరావతిని కట్టడంలో వారికి ఉన్నటువంటి సవాళ్ళు ఏమిటి, అది ఏ రకాలైనటువంటి అవకాశాలని ఇస్తోంది అనే దాని మీద వారు ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించారు. ఉన్నటువంటి సదస్సులు అమరావతి కోసం చేసినటువంటి ల్యాండ్ పూలింగ్ మీద చాలా ఆసక్తిని కనపరిచారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది, దీని వెనకాల ఉన్నటువంటి మెథడాలజీ ఏమిటి అనే దాని మీద ముఖ్యమంత్రి గారిని చాలామంది ప్రశ్నలు అడిగి జవాబులు తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ అనేది తనకి ఒక సవాలు. డబ్బులు లేక కొత్త రాజధాని కట్టడానికి ఏం చేయాలనే తెలియక ఉన్నప్పుడు ల్యాండ్ పూలింగ్ అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళడం వారు చేశారని, ఒక సంక్షోభాన్ని అవకాశంగా ఎలా మలుచుకునేటటువంటి పరిస్థితి ఉందో దానికి ఇది అర్థం పడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. అది అయిపోయిన తర్వాత కేపీఎంజీ ఇండియా హెడ్ రిచర్డ్ రేకి, అట్లాగే కేపీఎంజీ నెదర్లాండ్స్ చైర్మన్, ఆయన ఇద్దరూ కలిసి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు ముఖ్యమంత్రి గారితో. దాంట్లో మనకి ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమిటి, ఆంధ్రప్రదేశ్ని 2022 నాటికి భారతదేశంలో 3 అత్యున్నత రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కేపీఎంజీ ఇచ్చేటటువంటి ఐడియాస్, కేపీఎంజీ ఇచ్చేటటువంటి మోడల్స్, కేపీఎంజీ ఇచ్చేటటువంటి అడ్వైస్, సహకారం, ఇవన్నీ ఏ మేరకు చేస్తారు అనేటటువంటిది, అలాగే 2022 నాటికి భారతదేశంలో 3 అత్యున్నత రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కావలసినటువంటి సలహా సంప్రదింపుల్ని ఒక్కొక్కటిగా ఎట్లాగ మనం దాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయొచ్చు, ఆ అమలు చేసేటటువంటి ప్రక్రియలో ఆ విధానంలో కేపీఎంజీ ఏ రకమైన పాత్ర పోషించవచ్చు అనే దాని మీద కూడా చర్చ జరిగింది. ఇది అయిన తర్వాత నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లో పబ్లిక్ పాలసీ స్కూల్కి డీన్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ కిషోర్ మెహబూబాని, చాలా ప్రభావవంతమైనటువంటి ఆలోచనాపరుల్లో ప్రపంచంలోనే పేరెన్నికన్నటువంటి ప్రొఫెసర్ ఆయన, వారితోటి ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇదివరకు లీక్వాన్యూ సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ వారితోటి మనం చేసుకున్నటువంటి ఎంఓయు, దాని మీద ఉన్నటువంటి ప్రగతి, అట్లాగే ప్రపంచంలో ఉన్నటువంటి ఒక 20-30 నేటి విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వాటిని ఆంధ్రప్రదేశ్కి ఆకర్షించడానికి వారు ఏ రకమైనటువంటి సహకారం అందించగలరు, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాంపిటేటివ్నెస్, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలతోటి, మిగతా రాష్ట్రాలతోటి బాగా పోటీ పడేలాగా పనిచేయాలంటే ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అందించగలదు అనే దాని మీద వారిద్దరు చర్చించారు. ఈ దీన్ని మనం నిరంతరం వచ్చే 4, 5, 10 సంవత్సరాల్లో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కూర్చుని సమీక్ష చేసుకుని గత సంవత్సరం ఏం చేసాము, వచ్చే సంవత్సరం ఏం చేయాలి అనే దాని మీద ఒక సమీక్ష కోసం ఒక మెకానిజం దాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే నిర్ణయం కూడా తీసుకున్నారు. అది అయిన తర్వాత ఇప్పుడే ముఖ్యమంత్రి గారు బయలుదేరి మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కొత్తగా ఎమర్జ్ అవుతున్నటువంటి బిజినెస్ క్లైమేట్, అంటే వ్యాపార వాతావరణం, కొత్తగా వస్తున్నటువంటి, కొత్తగా ఆవిర్భవిస్తున్నటువంటి ప్రపంచంలో వ్యాపార వాతావరణం ఎలా ఉంది అనే దాని మీద ఒక కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది.